slow. We're gonna style this anchor tag elements or else nav elements. So nav elements ni manamu some CSS property ni use chesukoni particular unique CSS styling ni manam ikkada pass chestam to the class. So adi ela untundo ento further ga nenu explain chestam. So let's briefly meeku explain chestam. So manaku home ki about and skills my works contact me వీటికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ హోమ్ గా సెట్ చేసాం, రైట్? సో హోమ్ గా సెట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ యాంటీ క్యూ వైట్. సో యాంటీ క్యూ వైట్ అని ఇవ్వడం వల్ల మనకు ఈ కలర్ అన్నది అప్లై అయింది ఓన్లీ ఫర్ దిస్ హోమ్. సో ఇన్ కేస్ నాకు ఇలా కాకుండా సో ఒక అండర్లైన్ సింబల్ లాగా, సో ఒక అండర్లైన్ వచ్చేలాగా మనం డిజైన్ చేయగలం నాట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్లో మనకు ప్రీవియస్గా జరిగిన టాపిక్స్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క ప్రాపర్టీని అప్లై చేయగలం. లైక్ మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో సో అప్పుడు మనకు ఎలిమెంట్స్కి కింద సో సమ్ అండర్లైన్ సింబల్ లాంటిది వస్తుంది. ఆల్రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెడర్ అండ్ నావిగేషన్ లింక్స్ కి సమ్ ప్యాడింగ్ అండ్ ఎలిమెంట్స్ అనేటివి పాస్ చేసాం. సో రిమైనింగ్ స్టైలింగ్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవేమి సెట్ చేయలేదు మనం, జస్ట్ ఓన్లీ వీ హ్యావ్ గివెన్ నావ్ ఎలిమెంట్స్ విత్ మార్జిన్ ప్యాడింగ్ బార్డర్ రేడియస్ అండ్ టెక్స్ట్ డెకరేషన్. సో ఇది బేసిక్ సింటాక్స్ ఫర్ దిస్ ఎలిమెంట్స్, నావ్ ఎలిమెంట్స్. సో వీటిల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక అండర్లైన్ ప్రాపర్టీని మనం అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ బ్లాక్ దిస్ ఎలిమెంట్స్. అంటే ఈ ఎలిమెంట్స్ని మనం ఒక బ్లాక్ లెవెల్లో స్టోర్ చేసుకోవాలి, ఇన్ లైన్ బ్లాక్, నాట్ ఓన్లీ బ్లాక్, సో ఇన్ లైన్ బ్లాక్. సో డిస్ప్లే ఇన్ లైన్ బ్లాక్. సో ఇన్ లైన్ బ్లాక్ అంటే మనకు ఈ ఎలిమెంట్స్, సో ఈచ్ యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్స్ మనకు బ్లాక్ లెవెల్ ప్రాపర్టీని ఇన్ లైన్ లో యాక్సెస్ చేసుకుంటుంది. అంటే మనకు బ్లాక్ లెవెల్ అంటే సో హోల్ విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. సో దట్స్ ది ప్రాపర్టీ ఆఫ్ బ్లాక్ లెవెల్, డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీ. బట్ కమింగ్ టు దిస్ ఇన్ లైన్ బ్లాక్, సో ఈ ఇన్ లైన్ బ్లాక్ యొక్క ప్రాపర్టీ యూసేజ్ ఏంటంటే మనకు ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్లో అరేంజ్ అవుతాయి, అంటే బ్లాక్ ప్రాపర్టీని కలిపి ఉంటాయి. బట్ వి హోల్ కంటెంట్, ఐ మీన్ హోల్ బెత్ హోల్ విత్ ని ఆక్యుపై చేయాలి. సో ఈవెన్ దోసాల్ ఆర్ ఇన్ బ్లాక్ ప్రాపర్టీని కలిగి ఉన్న అవి ఇన్ లైన్ లో మాత్రమే బ్లాక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. సో ఇన్ కేస్ నేను ఇన్ లైన్ రిమూవ్ చేసి జస్ట్ బ్లాక్ ప్రాపర్టీని ఇచ్చానంటే సో అవి విడ్త్, సో టోటల్ విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. సో సెకండ్ లైన్ లో కంటిన్యూ అవుతున్నాయి చూడండి బ్లాక్ లెవెల్ ఇవ్వడం వల్ల. సో నేను అదే ఇన్ లైన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ లైన్ బ్లాక్ అంటే సో అవన్నీ నార్మల్ టెక్స్ట్ ఫ్లో లోనే ఉంటాయి, బట్ అవి బ్లాక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. బ్లాక్ ప్రాపర్టీ అంటే ఇంట్లో హోమ్ ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అంత స్పేస్ వరకు దాని యొక్క సైజింగ్ ని ఆక్యుపై చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్. సో అంతేగాని హోల్ విత్ ని ఆక్యుపై చేయదు.
ఓన్లీ కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంత కంటెంట్ ని మాత్రమే ఆక్యుపై చేస్తుంది బ్లాక్ లెవెల్లో. సో దట్స్ ది యూసేజ్ ఆఫ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. సో ఇన్లైన్ బ్లాక్ మనము యూజ్ చేస్తే పర్టికులర్ ఎలిమెంట్ ని మనం బ్లాక్ లెవెల్ ప్రాపర్టీ ఇవ్వచ్చు వితౌట్ డిస్టర్బింగ్ దిస్ ఫ్లో ఆఫ్ దట్ కంటెంట్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు, ఇప్పుడు నేనేం చెప్పాను, ఇక్కడ మనము సమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీని అప్లై చేయాలి దట్ రికార్డింగ్ దట్ అండర్లైన్ యానిమేషన్ లైక్ సిఎస్ఎస్ ఫైలింగ్ అనేది రావాలి. సో అండర్లైన్ అన్నది హెచ్ హోమ్ కింద మనకు ఒక అండర్లైన్ రావాలి. సో వెన్ ఎవర్ వీఆర్ ఓవరింగ్ ది పర్టికులర్ ఎలిమెంట్, సో పర్టికులర్ ఎలిమెంట్ ని మనము ఓవర్ చేసినప్పుడు ఇందులో ఆటోమేటికలీ మనకు యూజ్ చేయాల్సింది ఓవర్ ప్రాపర్టీని ఒక యూజ్ చేయాలి. బిఫోర్ దట్ మనకు అండర్లైన్ రావాలి అంటే వి విల్ యూజ్ సమ్ సూడో ఎలిమెంట్స్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసిన సూడో ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. ఆ సూడో ఎలిమెంట్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఎలా ఆ యొక్క అండర్లైన్ స్టైలింగ్ ని క్రియేట్ చేయగలమో చూద్దాం. మనకి ఎలా రావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఒక అండర్లైన్ లాగా రావాలి. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు రావాలి అంటే రైట్ సైడ్ మనకు అప్లై అయ్యే మన దగ్గర ఉన్న రైట్ సైడ్ వర్క్ అయ్యే సిఎస్ఎస్ సూడో ఎలిమెంట్స్ ని యూజ్ చేయాలి. సో రైట్ సైడ్ అంటే ఆఫ్టర్ ది కంటెంట్. సో ఆఫ్టర్ ది కంటెంట్ ఇక్కడ హోమ్ కి ఆఫ్టర్ చేస్తున్నాం కాబట్టి వి గాన యూజ్ ఆఫ్టర్ సూడో ఎలిమెంట్. సో సూడో ఎలిమెంట్ అంట ఆఫ్టర్ అన్నది సూడో ఎలిమెంట్ ఫర్ దిస్ యాంకర్ ట్యాగ్. యాంకర్ టైప్ తీసుకుందాం. సో ఇందులో మనం ఇప్పుడు ఏం అప్లై చేయాలి, ఆఫ్టర్. సో ఆఫ్టర్ సూడో ఎలిమెంట్. సో వెన్ ఎవర్ వీఆర్ హోవరింగ్ ది పర్టికులర్ ఎలిమెంట్ మనకు అండర్లైన్ అంది ఎండ్ ఆఫ్ దిస్ హోమ్ కి ఎక్స్టెండ్ అవ్వాలి అండర్లైన్. సో దానికి మనకు ఆ ప్రాపర్టీని అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గన్ రిమూవ్ దిస్ ఫ్రమ్ స్టాటిక్ ప్రాపర్టీ. సో స్టాటిక్ పొజిషన్ నుంచి మనము అబ్సల్యూట్ పొజిషన్ లోకి తీసుకోవాలి. సో అబ్సల్యూట్ పొజిషన్ లోకి ఎందుకు తీసుకోవాలి అంటే స్టాటిక్ పొజిషన్ లో మనకు ఎలిమెంట్స్ అసలు మూవ్ అవ్వవు అండ్ ఆల్సో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ మూవ్ అవ్వదు మనకు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో బ్యాక్గ్రౌండ్ ని మూవ్ చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ని మూవ్ చేస్తేనే మనకు ఆ యొక్క మనం అనుకున్న స్టైలింగ్ ని అచీవ్ చేయగలం. సో సపోజ్ బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇస్తాను కలర్ లెట్స్ టేక్ యాంటిక్యూ వైట్ అనే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. ఈ కలర్ ని మనం సిల్ట్ చేస్తాం, ఐ మీన్ హైట్ ని డిక్రీజ్ చేసేస్తాం. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క హైట్ ని డిక్రీజ్ చేసి అండ్ ఆల్సో ఈ యొక్క విడ్త్, సో విడ్త్ ని కూడా డిక్రీజ్ చేసేస్తాం. అలా డిక్రీజ్ చేయాలి అంటే డిక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ యొక్క హైట్ ని మనము టోటల్ జీరో చేసేస్తాం
ఆర్ ఇస్ నాట్ జీరో, జీరో చేస్తే అసలు కనిపించదు, సమ్ పిక్సెల్స్ లోకి డిక్రీస్ చేస్తాం అండ్ విడ్త్ కొని జీరో చేసేస్తాం. సో వెన్ ఎవర్ వీఆర్ జీ పుటింగ్ జీరో ఫర్ దిస్ విడ్త్, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు. సో టోటల్లీ బ్యాక్గ్రౌండ్ జీరో విడ్త్ చేసేస్తాం కాబట్టి ఇది విజిబుల్ అవ్వదు. సో బ్యాక్గ్రౌండ్ జీరో అంటే దానికి విడ్త్, బ్యాక్గ్రౌండ్ విడ్త్ మనం జీరో చేసేసినప్పుడు టోటల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు మనకు. తర్వాత ఏం చేస్తామంటే మనం హోవరింగ్స్ లో ఆ విడ్త్ ని 100% చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గోనా డిక్రీస్ ది హైట్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆఫ్టర్ దాట్ వీ విల్ డిక్రీస్ దిస్ బ్యాక్గ్రౌండ్ విడ్త్ టు జీరో. తర్వాత మనం ఏం చేస్తామంటే హోవరింగ్స్ లో ఆ యొక్క విడ్త్ ని 100% ఇస్తాం. హోవర్, హోవర్ సూడో క్లాస్, హోవర్ అన్నది సూడో క్లాస్, ఆఫ్టర్ అన్నది సూడో ఎలిమెంట్. సో ఇందులో మనం విడ్త్ ని 100% చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న ఆఫ్టర్ సూడో క్లాస్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ని డిక్రీస్ చేద్దాం. రిమూవింగ్ దిస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. యాక్చువల్లీ వీ విల్ గివ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దిస్ ఆఫ్టర్ సూడో ఎలిమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాక్గ్రౌండ్ ని మూవ్ చేస్తూ ఉన్నాం అంటే ఎలిమెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ మూవ్ చేస్తున్నామంటే ఇది స్టాటిక్ పొజిషన్ లో నుంచి మనం బయటకు తీయాలి. సో స్టాటిక్ పొజిషన్ లో నుంచి రిలేటివ్ గోని యూజ్ చేయకూడదు, వీ గోన యూజ్ అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ అంటే టోటల్ వెబ్ పేజ్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. సో పొజిషన్ వీ గోన యూజ్ అబ్సల్యూట్. సో పొజిషన్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ మనకు ఈ యొక్క ఆఫ్టర్ సూడో ఎలిమెంట్స్ వర్క్ అవ్వాలంటే వీ గోన కంపల్సరీ యూజ్ కంటెంట్. సో కంటెంట్ ని యూజ్ చేస్తే తప్ప మనకు ఈ యొక్క ఆఫ్టర్ బిఫోర్ సిఎస్ఎస్ సూడో ఎలిమెంట్స్ అనేది వర్క్ అవ్వదు. సో అవి వర్క్ అవ్వాలంటే వీ విల్ డెఫినెట్లీ యూజ్ కంటెంట్. సో కంటెంట్ నేను ప్రస్తుతానికి ఏ కంటెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ ఐఎమ్ గోనా యూజ్ దిస్ సిఎస్ఎస్ ప్రాపర్టీని అప్లై చేయాలనుకున్నాను కాబట్టి కంటెంట్ నేమ్ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్, ఆల్ రైట్, మనకి ఇప్పుడు దీని యొక్క పొజిషన్ స్టాటిక్ పొజిషన్ నుంచి అబ్సల్యూట్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకున్నాం అండ్ మనకు రైట్ సైడ్, సో రైట్ సైడ్ కి ఎక్స్టెండ్ అవ్వాలి అంటున్నామంటే మనకు లెఫ్ట్ సైడ్ జీరో చేసేయాలి. లెఫ్ట్ సైడ్ జీరో నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో మనం రైట్ సైడ్ కంటెంట్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ, ఐ మీన్ ఆఫ్టర్ ది కంటెంట్. సో ఆఫ్టర్ ది కంటెంట్ అంటే మనకి ఇక్కడ హోమ్ కి తర్వాత కంటెంట్ దగ్గర ఎందుకు సార్లు ఇచ్చినారు ఖాళీగా? ఖాళీగా ఎందుకు ఇచ్చానంటే నేను ఎలిమెంట్స్ కి సమ్ కంటెంట్ ని యాడ్ చేయాలనుకోవట్లేదు, అందుకనే నేను ఎంటీగా ఇచ్చాను. ఈ కంటెంట్ కనుక ఇవ్వకపోతే మనము ఈ యొక్క ఆఫ్టర్ సూడో ఎలిమెంట్స్ లో ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చినా అది వర్క్ అవ్వదు. ఆఫ్టర్ అండ్ బిఫోర్ సూడో ఎలిమెంట్స్, ఓన్లీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ మాత్రమే చెప్తున్నాను, ఓన్లీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ సూడో ఎలిమెంట్స్ వర్క్ అవ్వాలంటే వీ విల్ డెఫినెట్లీ యూజ్ దిస్ కంటెంట్. కంటెంట్ ని కనుక యూజ్ చేయకపోతే ఇందులో పాస్ చేసే ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా వర్క్ అవ్వదు. అర్థమైందా?
ఎస్ సార్. లెట్స్ లెట్స్ టేక్ దిస్ హైట్. సో హైట్ నేను గివింగ్ 3 pixels. ఇదంతా బ్యాక్గ్రౌండ్ కి అప్లై అవుతుంది, అందుకని మీరు ఎలాంటి చేంజెస్ ని అబ్జర్వ్ చేయట్లేదు. సో వన్స్ మనం హోవరింగ్స్ ఇచ్చిన తర్వాత మీకు చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయగలరు. సో హైట్ 3 pixels ఇచ్చాను అండ్ విడ్త్ విడ్త్ అనేది అనేది 0. సో విడ్త్ ఇనిషియల్ గా 0 చేస్తాను, అంటే మనకు విడ్త్ అన్నది బ్యాక్గ్రౌండ్ విడ్త్ అన్నది ఏమి ఉండదు. సో ఇనిషియల్ గా 0 ఉంటుంది. నెక్స్ట్ హోవరింగ్స్ లో మనం దాన్ని విడ్త్ చేంజ్ ఇట్ ఇంటూ 100 pixels. హోవర్ చేసినప్పుడు మనకు 100 pixels విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ బిఫోర్ దాట్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి సమ్ యానిమేషన్ లాగా రావాలి కాబట్టి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఇంక్రీస్ అవుతూ వెళ్ళాలి. సో దట్స్ వై ఇనిషియల్ గా విల్ గివ్ లెఫ్ట్ యాజ్ 0. లెఫ్ట్ 0 ఇవ్వడం వల్ల మనకు లెఫ్ట్ సైడ్ నుంచి విడ్త్ అన్నది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది టు ది రైట్ సైడ్. నెక్స్ట్ బాటమ్ ఇట్స్ ఎనఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ 90Q white. ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది చూడండి. బట్ మనకి ఇక్కడ టాప్ లో వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా, మనకి ఇక్కడ టాప్ లో వర్క్ అవుతుంది. సో వీ విల్ టేక్ బాటమ్ యాస్ 0. బాటమ్ 0 చేసేసాం అంటే మనకు కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ 0, విడ్త్ ఆల్సో 0 వెన్ ఎవర్ వీఆర్ హోవరింగ్ ది ఎలిమెంట్. మనకి విడ్త్ అనేది 100% లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎందుకంటే ఇది ఒక టైం డిలే అనుకోవచ్చు. మనకు ఎంత టైంలో ఇది వర్క్ అవ్వాలి ఆ యొక్క సిఎస్ఎస్ స్టైలింగ్ అనేసి మనం ఇక్కడ పాస్ చేస్తాం. ఐఎమ్ గివింగ్ లెస్ దాన్ 0.3 seconds. లెస్ దాన్ 1 సెకండ్. 0.3 అంటే మనకు లెస్ దాన్ 1 సెకండ్ లో ఇది వర్క్ అవుతుంది. లెట్స్ చెక్ దిస్ డార్క్ షాడో వచ్చేస్తుంది. లెట్స్ రిమూవ్ దిస్ డార్క్ షాడో. డార్క్ షాడో
సార్ నాకు వర్క్ కాలేదు సార్ ఇది. ఎస్ నేను చూస్తున్నాను. We are missing something. Header, display, clicks, display inline block. ఇక్కడ మనము ఇనిషియల్ గా వీటిని పొజిషన్ స్టాటిక్ లోనే ఉంచేసాం. ఇప్పుడు వర్క్ అవ్వచ్చు. ఎస్ ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఆఫ్టర్ లోనే స్టాటిక్ పొజిషన్ అని మార్చాం, బట్ ఇనిషియల్ గా స్టాటిక్ పొజిషన్ లోనే ఉంది. మనము ఆఫ్టర్ ది కంటెంట్ మనం ఏం చేసాం, అబ్సల్యూట్ పొజిషన్ లోకి మార్చాము. అంటే స్టాటిక్ పొజిషన్ నుంచి అబ్సల్యూట్ పొజిషన్ లోకి మార్చాము ఆఫ్టర్ ది కంటెంట్. బట్ వీఆర్ మిస్సింగ్ దిస్. సో డిఫాల్ట్ గా ఎలిమెంట్స్ అన్ని స్టాటిక్ లో ఉంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ స్టాటిక్ లోనే ఉంటుంది కదా. సో మనం ఆఫ్టర్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ ది కంటెంట్ మనం పొజిషన్ని చేంజ్ చేసాం, అంతేగాని డీఫాల్ట్గా ఉన్న స్టాటిక్ పొజిషన్ని చేంజ్ చేయలేదు. సో డీఫాల్ట్గా ఉన్న స్టాటిక్ పొజిషన్ని మనం రిలేటివ్లోని పాస్ చేసాం. సో రిలేటివ్లో పాస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, హోమ్, అబౌట్, స్కిల్స్, మై వర్క్స్, కాంటాక్ట్ మీ, ఇవన్నీ సేమ్ ఫ్లోలోనే ఉంటాయి. అంటే సేమ్ ఫ్లో ఆఫ్ దిస్ కంటెంట్లోనే ఉంటాయి, వెబ్పేజ్ ఫ్లోలోనే ఉంటాయి. బట్ we can move these elements to a particular place using left, right, top and bottom. Left, right, top and bottom ని యూజ్ చేసుకొని మనము ఎలిమెంట్స్ ని ఆ యొక్క ఫ్లో నుంచి సపరేట్ చేయకుండానే ఎలిమెంట్స్ ని మూవ్ చేయగలం. సో దట్స్ ది యూసేజ్ ఆఫ్ రిలేటివ్. సో మనం స్టాటిక్ పొజిషన్ అంటే గమ్ములాగా డస్క్ కి అతికిచ్చి ఉన్న ఎలిమెంట్స్ ని మధ్యలో ఆ యొక్క గ్లూని రిమూవ్ చేసి పైన ప్లేస్ చేస్తాం మనం. సో స్టాటిక్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అదే డస్క్ కి ఫెవిక్విక్ వేసి అతికిచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో స్టాటిక్ పొజిషన్ మనం ఏం చేసాం, ఆ యొక్క ఎలిమెంట్స్ ని స్టాటిక్ పొజిషన్ లో నుంచి రిమూవ్ చేసి, అంటే ఆ గ్లూని మొత్తం రిమూవ్ చేసి పైన మనం ప్లేస్ చేసాం, అంతేగాని మళ్ళీ ఫెవిక్విక్ వేసి అతికించలేదు. జస్ట్ వీఆర్ ప్లేసింగ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫ్లో, ఒక ఫ్లోలో మనం ప్లేస్ చేసాం యూజింగ్ దిస్ రిలేటివ్. సో రిలేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ ని ఒక ఫ్లోలో అరేంజ్ చేయొచ్చు. బట్ వీ విల్ యూజింగ్ దిస్ రిలేటివ్ స్టాటిక్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిలేటివ్ లో కన్వర్ట్ చేయడం వల్ల ఎలిమెంట్స్ అన్ని ఒక సేమ్ ఫ్లో లోనే ఉంటాయి, బట్ మనకు స్టాటిక్ కి రిలేటివ్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మూవ్ చేయలేము, బట్ రిలేటివ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మూవ్ చేయగలం యూజింగ్ లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్. సో దట్స్ ది యూసేజ్ ఆఫ్ రిలేటివ్. ఇనిషియల్ గా మనము సెక్షన్ తీసుకొని హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకొని ఇందులో ఒక సెక్షన్ లోపల మనము హెడర్, మెయిన్ అండ్ ఫుటర్ అనే మూడు సెమాంటిక్ ట్యాగ్స్ తీసుకున్నాం. వీటిల్లో ఫస్ట్ హెడర్ లో చూసుకుంటే మనము వన్ H1 ట్యాగ్ ఫర్ లోగో. సో H1 ట్యాగ్ ని మనం లోగో కింద కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ H1 ట్యాగ్ వీ విల్ టేక్ దిస్ నావ్ ట్యాగ్.
సో నావ్ ట్యాగ్ లోపల మనము డైరెక్ట్ నావ్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాం, ఐ మీన్ యాంకర్ ఎలిమెంట్స్, యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో యాంకర్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ తీసుకుని వీటికి సిఎస్ఎస్ స్టైలింగ్ లో సో ఇనిషియల్ గా మనము మార్జిన్, నెక్స్ట్ కలర్, మార్జిన్ ప్యాడింగ్, బోర్డర్ రేడియస్, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్, కలర్, ఈ యొక్క ఫోర్ ఐ మీన్ ఈ యొక్క ఫైవ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని అరేంజ్ చేస్తాం. బట్ మనము ఈ యొక్క సమ్ యానిమేషన్ టైప్ ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి అంటే ఈ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీని మనం డిస్ప్లే చేయాలనుకున్నాం కాబట్టి సో వి యూజ్ సో డిఫాల్ట్ గా ఈ యొక్క స్టాటిక్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిలేటివ్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకున్నాం. సో రిలేటివ్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఎలిమెంట్స్ ని పర్టికులర్ పొజిషన్ లో చేంజ్ చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. సో దట్స్ వై మనం స్టాటిక్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిలేటివ్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకున్నాం. అండ్